సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కుల మత జాతి వివక్ష రహితంగా 127,000 కోట్ల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖ చాలా ఎక్సర్సైజ్ చేసి మరి ఈరోజు కేటాయింపుల్ని చాలా చక్కగా ఏవైతే మనం ప్రజలకి భరోసా ఇస్తూ నవరత్నం ద్వారా అనేక పథకాలు ఇవ్వాలని చేర్చాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఆ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలని అర్హులైన ప్రతి ఇంటికి చేరాలని తద్వారా మాత్రమే నిన్నకన్నా ఈరోజు కన్నా రేపు స్థితి మెరుగుపడే విధంగా ఆయన చేసినటువంటి ఆలోచనలు నిజమవుతాయని నమ్మి ఆ క్రమంలోనే నిన్నటి బడ్జెట్ మనం చూసాం. మొత్తం బడ్జెట్ని స్థూలంగా చూసుకుంటే 227,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ సైజ్. దీంట్లో గతంలో కన్నా అన్నీ కూడా కేటాయింపుల పరంగా కొంత బ్యాలెన్స్ చేసుకుంటూనే చేయటం జరిగింది. ఏవైతే మనం సంక్షేమ కార్యక్రమాల కింద బడ్జెట్ని గతంలో పెట్టుకున్నాము, ఏదో కొంతమంది అనుకున్నట్టుగా ఇదేదో ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు అయ్యేదాకా ఇట్లా ఇస్తారు తర్వాత ఎవరు అని కొంత ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఈరోజు తప్పకుండా ఒక కనువిప్పు కాలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడుతుంది, నిలబడతాం అనేటువంటి ఉద్దేశం ఇప్పుడు ఏ రకంగా నవరత్నాల ద్వారా వ్యక్తపరిచారో వాటిని ఈరోజు సభ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా బడ్జెట్ రూపంలో ఈరోజు ఒక భరోసా కల్పించారు. భరోసా కల్పించడమే కాకుండా ఏ పథకం ఏ నెలలో ఏ తారీఖున అమలు జరుపుతారు అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదటిసారిగా ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధైర్యంగా ఫలానా నెల నేను ఈ పథకం అమలు జరుపుతాను, ఫలానా తారీఖున అమలు జరుపుతాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రులు నాకు తెలిసి నేనైతే చూడలేదు, వినలేదు కూడా. మరి ఈరోజు అంత నిబద్ధతతో చెప్పిన మాట మీద నిలబడేటువంటి ఒక ప్రక్రియ సాక్షాత్ ఈరోజు మనం చూసాం. దానికి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తాను. ఈరోజు పేదవాడి పక్షాన నిలబడతానన్న రోజున పేదవాడు ఏ కులంలో ఉన్నా పేదవాడు పేదవాడే. పేదవాడిని ఆరోగ్య రాజశేఖర రెడ్డి గారు ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీని కూడా పథకాలు ఫీజ్ రిమ్బర్స్మెంట్ అని కానీ ఆరోగ్యశ్రీ కానీ వాటిలో ఆరోపణ తీసుకోవడం జరిగింది. మరింకొంత విస్తృతంగా చేస్తూ మరింకొంత మేము మీ వెంట ఉంటామని చెప్తూ గతంలో కన్నా ఈ సంవత్సరం మరింత వాళ్ళకి ఈబీసీలకు కూడా 5,478 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి సిద్ధపడుతూ మరి మొట్టమొదటిసారిగా చాలామంది ఆ సామాజిక వర్గాల నాయకులు సామాజిక వర్గ అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి అపీల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మరి క్షత్రియ కార్పొరేషన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా మన ప్రాంతంలో దివంగత నాయకులు వాలి గురువారెడ్డి గారు చాలా కాలంగా